అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెటోరియల్. ఈ సంవత్సరంలో వచ్చినటువంటి డిగ్రీ అర్హతతో అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం అనేది ఇచ్చేసినటువంటి భారీ నోటిఫికేషన్గా మనం ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సీజీఎల్ నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఈ రోజుతో మనకు కంప్లీట్ అవ్వబోతుంది. కాబట్టి ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిగ్రీ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు కానీ లేదంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈరోజు మీరు 11 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈరోజు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసిన తర్వాత రేపటి వరకు మీరు ఫీ కట్టుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి అవసరమైనటువంటి వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ అంశాన్ని గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చాలామంది కూడా 14th వరకే లాస్ట్ డేట్ కదా అని అడుగుతున్నారు. 14th అనేది ఇక్కడ ఫీ అనేది పే చేయడానికి మాత్రమే లాస్ట్ డేటు. అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఫిలప్ చేయడానికి మనకు ఎలాంటి అవకాశం అనేది ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఈరోజు అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకుంటే ఈరోజు 11 వరకు మీరైతే ఫిలప్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రేపటి వరకు మీరు ఫీ అనేది కట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ 15th కూడా ఉందంటున్నారు చాలామంది. ఇక్కడ క్లియర్గా చూడండి ఇదేంటి అంటే చాలాన్ ద్వారా మీరు ఫీ అనేది పే చేయడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 15 అక్టోబర్ వరకు. అయితే ఇక్కడ చాలామంది కొంతమంది అడిగారు, కొంత కరెక్షన్ అనేది ఉంది సార్, మాకు ఏ రకంగా ఉంటుంది ప్రాసెస్ అంటే ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. 19th అక్టోబర్ 2022 నుంచి 20th అక్టోబర్ 2022 వరకైతే మనకు ఏవైనా కరెక్షన్స్ ఉంటే వాళ్ళకు కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇక్కడ కల్పించడం జరుగుతుంది. అయితే దీనికి సపరేట్గా వాళ్ళు ఫీ అనేది ఛార్జ్ చేస్తారు, గమనించాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి కనుక చూసుకుంటే 10 సంవత్సరాలు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 13, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 సంవత్సరాలు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే మనకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేస్తే అప్లై చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి డైరెక్ట్ లింక్ అనేది మీకు రావడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేసుకుంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించిన కొరియాండ్రము మిగిలినటువంటి ఆ నోటిఫికేషన్ దగ్గర అప్లై అనేది ఉంటుంది, దాని దగ్గర నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. మీరు లేదు అంటే ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి ఎవరైనా కొత్త యూజర్ ఉన్నారనుకోండి, న్యూ యూజర్, మనం టీఎస్పీఎస్సీ లాగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దీనిపైన రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయగానే మనకి ఈ రకమైనటువంటి బేసిక్ డీటెయిల్స్ అనేటివి అడుగుతుంది. దీని తర్వాత ఇందులో కనుక చూసుకుంటే ఆధార్ కార్డు, దాని తర్వాత మనకి ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్, ఎస్ అంటే ఇక్కడ ఉంటే ఇక్కడ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది కాబట్టి ఎస్ అని పెట్టుకోవాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వెరిఫికేషన్ అంటే మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ఐడి, ఇక్కడ దీనికి సంబంధించి మనకు డ్రైవింగ్ లైసెన్స్, మిగిలినటువంటి ఐడికి సంబంధించినటువంటిది, దానికి సంబంధించిన నంబర్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేము, తర్వాత వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది నేము, మిగిలినటువంటి ఈ అంశాలు అయితే మనకు ఈ రకంగా ఉంటాయి. వీటన్నింటినీ ఫిలప్ చేసుకోవాలి. ఫిలప్ చేసుకున్న తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటువంటి అంశం అయితే రెండవది ఉంటుంది. దాని తర్వాత డిక్లరేషన్ అని ఉంటుంది. దాని తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత అప్లైలో కనుక చూసుకుంటే మనకు ఇక్కడ కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2022కు సంబంధించి ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే మనకు ఈ రకంగా మనకు ఒకవేళ మీకు కనుక ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫర్దర్గా ముందుకెళ్ళేసి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ చేసే ఎటువంటి ప్రాసెస్ చూపెట్టాలంటే చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో హౌ టు అప్లై ఎస్ఎస్సీ సీజీఎల్ 2022 నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి మీకు ఉంటాయి. కాబట్టి తెలుగులో చేసినటువంటి వీడియోస్ కూడా చాలామంది ఉంటాయి. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చూసి కేవలం 100 రూపాయల ఫీజు అన్రిజర్వ్డ్ మరియు బీసీ క్యాండిడేట్స్కు, మిగిలినటువంటి వాళ్ళకైతే ఎలాంటి ఫీ అనేది లేదు. ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీషు మరియు తెలుగు మీడియంలో, బోత్ మీడియంలో బైలింగ్వల్గా ఉంటుంది. హిందీ మరియు ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఉంటుంది, తెలుగులో ఉండదు. గమనించాల్సినటువంటి అంశము. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.